చూస్తే అనిపిస్తుంది అన్న ఎట్లుందో, మస్తు జోష్ మీద ఉంది. మినిమం ఉంటుంది సర్లేరు నీకు ఎవరు అంటే. మహేష్ బాబా మజా కాదు. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. నేను అమలాపురం నుంచి వచ్చాను అన్న. నేను చాలా ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. మావాడైతే జర్మనీ నుంచి వచ్చాడు, ఎంఎస్ చేశాడు మా తమ్ముడు. మీకోసం టీ షర్ట్ కూడా డిజైన్ చేయించాడు అన్న మావాడు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మేము భరతన నేను సినిమా కూడా వచ్చాం. సూపర్ స్టార్ వస్తే ఎట్లుంటుందో మీరు అందరు ఇవాళ చూస్తారు. థండర్ మహేష్ బాబు టాలీవుడ్ హంటర్. ప్రతి సంక్రాంతి అల్లుడు వస్తారు, ఈసారి మహేష్ బాబు వస్తాడు. జిందాబాద్ మహేష్ బాబు, జిందాబాద్. సరిలేరు ఉండి చెప్పారు గుప్ప మహేష్ బాబు, ఫిలిం గుప్ప అవుతుంది అన్న. మహేష్ బాబుకి ఎవరు తిరుగులేడు అన్న, సర్లేరు నీకెవరు అంటే మహేష్ బాబుకి ఇంకెవరిని కాదు అంటే. మహేష్ బాబుకు తిరుగులేరు. మహేష్ బాబు జిందాబాద్, జిందాబాద్ మహేష్ బాబు. జై సూపర్ స్టార్, సూపర్ స్టార్ కి ఎదురు లేదు. ప్రతి మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా మంది మా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అది ఈరోజు ఉన్నది. ఎందుకంటే చాలా దుక్కులల్లో కొన్ని లిమిటెడ్గా సీట్లు ఇచ్చేవారు, కానీ ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క సందర్భంగా చాలా మంది అభిమానులు, దాదాపు ఒక 50,000 నుంచి 75,000 మందికి ఇవ్వడం చాలా మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. మేమందరం మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అలాంటి ఎలా ఉంటారంటే, వారు ఏదైతే సినిమా హిట్ అయితే దాన్ని డబుల్ ట్రిపుల్ ఫోర్బుల్ హిట్ చేస్తారు. మహేష్ బాబు సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. అది మహేష్ బాబు చెప్పాడు. జై బాబు, జై మహేష్ బాబు, జై జిందాబాద్. బాగుంటుంది అనుకుంటున్నాం, బాబుకి బాగా ఇష్టం, అందుకనే వచ్చాం బాబుని తీసుకుని. మహేష్ బాబు ఈ సూపర్ స్టార్. భరత్ నేను చూసావు కదా, చెప్పు. మహేష్ బాబు భూమి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ప్రకాశం జిల్లా నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. ఈ వీఐపీ పాసుల కోసం చాలా కష్టపడ్డాం, బాగుండదని చూస్తున్నాం. ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతాయని ప్రయత్నిస్తున్నాం. నేను మహేష్ బాబు ఫ్యాన్ సార్. నేను ఫస్ట్ కృష్ణగారి ఫ్యాన్స్ కాడి నుంచి మహేష్ బాబు ఫ్యాన్సు. నేను మాది ప్రకాశం జిల్లా చీరాల, చీరాల నుంచి వచ్చాను. నేను మహేష్ బాబు చూద్దామని ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. సో సంక్రాంతికి మాకు సూపర్ డూపర్ హిట్ ఇస్తున్నటువంటి మహేష్ బాబు గారికి ఆల్ ద బెస్ట్ అండ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ చిరంజీవి గారు ఈవెంట్కి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఈ పాస్ కోసం చాలా కష్టపడడం, వీళ్ళంతా మా ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి వచ్చాం అనమాట. ఆల్ ద బెస్ట్. సూపర్ స్టార్ కృష్ణగారు మూడో అబ్బాయి కందులు సాయిమియ విజయవాడ. ఈ సినిమా గురించి విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడు దాకా పోరాడుతాం, పోరాడుతూనే ఉంటాం, ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ. మేము ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినాము, 10 డేస్ ముందు నుంచే వచ్చినాము ఇక్కడికి. 10 డేస్ ముందు నుంచే ఇక్కడ పాసల కోసము ఎట్లయినా మహేష్ బాబుని చూడాలని చెప్పేసి, ఈ మ్యూజిక్ ఈవెంట్కి రావాలని చెప్పేసి 10 డేస్ ముందు నుంచి హైదరాబాద్లో ఉన్నాము. తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా అలా వైకుంఠపురంలో అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని చూసుకోకుండా అందరూ మొత్తం అందరు ఫ్యాన్స్ ఖచ్చితంగా సినిమాకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే మహేష్ బాబు ఒక కేటగిరీ, ఐ మీన్ ఒక ఫ్యాన్స్కి సంబంధించిన వాడు కాదు, అందరికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కావాల్సిన మనిషి, అందరికీ కావాల్సిన హీరో. అలానే అలా వైకుంఠపురంలో అనేది ఒక ఇన్స్పిరేషన్ మూవీ కాదు, ఒక నార్మల్ ఎంటర్టైనింగ్ మూవీ. సో ఇదేంటంటే 10 మందికి ఇన్స్పైరింగ్గా, ఐ మీన్ రాబోయే జనరేషన్స్కి ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి. నేను అమలాపురం నుంచి వచ్చాను, వచ్చి 1 రోజులు అవుతుంది. ఈ మహేష్ బాబు అంటే ప్రతి సినిమాకి ప్రతి వారికి వస్తాను, ప్రతి జనం. ఇది మహేష్ బాబు కోసం కాదు, అది మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అన్న, చిన్నప్పటి నుంచి ఇష్టం అది. ఎందుకంటే అందరికీ జనాలకు మందికి మంచి మెసేజ్ ఇస్తాడు మహేష్ బాబు అన్నది. మా సినిమా తీసాము, సినిమా ఇట్టేదని కాదు, జనాలకు ఒక 10 మందికి మెసేజ్ ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ శ్రీమంత్ సినిమాలు తీయడం అలా అయింది, శ్రీమతి సినిమాకు సర్లేరు నీకు అలాగే ఉంటుంది. అందరికీ మంచిగా ఇన్స్పైర్ ఇస్తాడు మహేష్ బాబు. ఈ సినిమా అందరూ చూడాలి తప్పనిసరిగా, సినిమా చాలా చాలా బాగుంటుంది.
మన ఇండస్ట్రీలోనే బిగ్ బాస్, హీరోలందరికి బిగ్ బాస్ అలాంటిది ఆయన వస్తున్నాడు, ఆయన చూస్తున్నాము. మాకైతే ఇక్కడ ఫ్యాన్స్ అందరికి చాలా పీక్స్ లో ఉన్నాము, హ్యాపీనెస్ అయితే ఆయన చూస్తే చాలు మాకైతే. ఈవెంట్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనుకుంటున్నాం అండి, ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ కదా, దాని మీద ఈవెంట్ బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఫ్యామిలీతో వచ్చారు, దాంతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ మొత్తం అందరు ఆల్ వస్తారు కాబట్టి చాలా ఎగ్జైటింగ్ గా ప్రోగ్రామ్ ఉంటుంది అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది, హీరో కదా బాగుంటుంది అని అనుకుంటున్నాను. క్రౌడ్ లో వచ్చారు, సో ఎట్లా ఉన్నాయి భద్రతా ఏర్పాట్లు, మీరు సేఫ్ గా ఫీల్ అవుతున్నారా? సేఫ్ గా ఫీల్ అవుతున్నా. ప్రస్తుతం బయట సేఫ్ గా ఉంది, లోపలికి వెళ్తే ఎలాగంటే తెలియాల. ప్రస్తుతం బయట మాత్రం అంత పోలీస్ అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి, మరి లోపలికి వెళ్ళి ఇంకా ఏ రకంగా ఉంటుందో మరి తెలియదు. బాగుండాలని ఆశిస్తున్నాం, బాగా జరగాలని ఆశిస్తున్నాం. ఇన్ టైంలో క్లోజ్ చేసి మమ్మల్ని అందరు పంపిస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాం. అది మా ఉద్దేశం. సినిమా మాత్రం 100 డేస్ పక్క బ్లాక్ బస్టర్ హిట్ భయ, ఇది చరిత్ర సృష్టిస్తుంది భయ, ఇదైతే పక్క బాగుంటుందని అనుకుంటున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్సైటెడ్ టు సీ మహేష్ బాబు అండ్ మెగాస్టార్ ఆన్ ద సేమ్ స్టేజ్, అసలు మెగా సూపర్ స్టార్ ఈవెంట్. సో ఎక్సైటెడ్, సో సో ఎక్సైటెడ్, హోపింగ్ దట్ ఇట్ విల్ బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్. ఎలా అంటే అసలు ఇక అసలు చెప్పలేము మాటల్లో, నో వర్డ్స్ ఫర్ దట్. ఎందుకంటే ఒక సూపర్ మెగా స్టార్ ఒక హోస్ట్గా రాబోతున్నారు, దట్ టు సూపర్ స్టార్, దానికి సో ఎక్సైటెడ్. నన్ను చెప్పమంటే నాకు తెలిసి సూపర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఒకే వేదిక మీద చుట్టం ఫస్ట్ టైం అనుకుంటా, అది కూడా ఇంత క్రౌడ్లోని. నార్మల్గా ఏంటంటే ఎక్కడైనా ఒక ఫ్యాన్స్కే పోతుంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్, కానీ ఇక్కడేంటి మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్ ఇద్దరు టాప్ రేంజ్ ఉన్నారు కాబట్టి ఈవెంట్ నాకు తెలిసి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా అవ్వచ్చు. చెప్పేది ఏం లేదు, జై బాబు జై జై బాబు, ఈసారి పక్కా బ్లాక్ బస్టర్, నాలుగు ఇండస్ట్రీట్ ఇండస్ట్రీట్ అయితే పక్కా అవుతుంది, జై బాబు. ఇక్కడికి వచ్చిన మహేష్ బాబు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక మంచి శుభపరిణామం. ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక ఈవెంట్ మహేష్ బాబు గారి గొప్పతనం. మెగాస్టార్ని పిలవడం అంటే అందరూ హీరోలు ఒకటే అని చెప్పి, అందరూ హీరోలు ఒకటే అని చెప్పి ఇది ఒక నిదర్శనం. కానీ ఇలాగే రేపు పవన్ కళ్యాణ్ గారిని లేదా మహేష్ బాబు గారిని అందరినీ కలిసి ఒక ఈవెంట్ ఇలా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, చాలా ఆనందం. మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ జై మహేష్ బాబు సరిలేరు.